నా బండికి ఆర్ఎస్ఎస్ అని పెట్టిన అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ మీరు లేకపోతే లేదు చూసారు కదండి హిందూ ఈ వీడియోని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి వ్యక్తిని తిరుమల అలిపిరి వద్ద తన వాహనాన్ని ఆపారు ఎందుకు ఆపారంటే తన వాహనంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఆర్ఎస్ఎస్ అని ఉండటంతో అది ఉంటే మేము తిరుమలకి అనుమతించము అనేసి చెప్పడం జరిగింది ఒకసారి ఆ భక్తుడి మాటలోనే వినండి ఆర్ఎస్ఎస్ అనేది హిందూత్వమా లేకపోతే ఇది ఎంత దౌర్జన్యంగా నడుస్తుంది అంటే చూశాడు కదండి ఆ భక్తుడు ఆవేదన అతను ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి మరి అతను చేసిన పాపం ఏంటి ఆ వాహనం మీద ఆర్ఎస్ఎస్ అని రాసుకోవడమా ఆ ఆర్ఎస్ఎస్ అనే స్టిక్కర్ తీస్తే కానీ కొండకు పంపించమంటున్న టీటీడీ సిబ్బంది మరి ఆర్ఎస్ఎస్ ఏమన్నా ముస్లిం మతానికి చెందిందా లేకపోతే క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక సంస్థన ఈరోజు దేశంలో ఆర్ఎస్ఎస్ తెలియనటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఉండరు మరి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వారు ఈరోజు అల్లిపిరి టోల్గేట్ వద్ద ఆ ఆర్ఎస్ఎస్ అని ఉన్నటువంటి స్టిక్కర్ వాహనాన్ని ఎందుకు నిలుపుదల చేశారు దాంట్లో ఏమి తప్పు ఉంది ఆ స్టిక్కర్ని తొలగిస్తే కానీ మేము తిరుమలకి అనుమతించమనేసి ఆ భక్తుడిని ఆపడం జరిగింది ఆ భక్తుడు వెంటనే ఆవేదన గురయ్యి వెంటనే యావత్ హిందూ సమాజానికి కూడా ఈరోజు తెలియజేశారు అసలుకి తిరుమలలో ఏం జరుగుతుంది తిరుమలకి ఆర్ఎస్ఎస్ అనే స్టిక్కర్ ఉంటే ఎందుకు అనుమతించరు అనేసి ఆ భక్తుడు ఆవేదనను ఒకసారి చూడండి దేనికి సంబంధించిన పార్టీ కూడా సంబంధించిన కాదు బీజేపీ ఉన్నది తీసామన్నా తీసేసినా కానీ ఆర్ఎస్ఎస్ అనే దాన్ని కూడా తీసామనేది ఎంతవరకు దౌర్జన్యం మంచిదా చెడ ఇది చూసారు కదండి ఆ భక్తుడు ఏమంటున్నాడు మరి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది గతంలో కూడా మనం చూసాం ఎన్నో సంఘటనలు అల్లిపిరి టోల్గేట్ వద్ద ఆ విజిలెన్స్ సిబ్బంది దాడి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు కాబట్టి హిందూ బంధువులారా ఈరోజు అల్లిపిరి టోల్గేట్ వద్ద అన్యమత స్టిక్కర్లు కలిగినటువంటి వాహనాలని నిలుపుదల చేస్తున్నారు బాగానే ఉంది మేము కూడా దానికి మద్దతు తెలుపుతాం కానీ ఒక ఆర్ఎస్ఎస్ హిందూ మతానికి సంబంధించినటువంటి ఓం చిహ్నాలు కానీ ఇలాంటివి ఉంటే అనుమతించాలి ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి మన దేశంలో హిందూ ధర్మం కాపాడబడుతుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నో విజయాలని సాధించారు మరి అటువంటి ఆర్ఎస్ఎస్ అనే ఒక పేరు ఉంటే తప్పేంటో నాకు అర్థం కావటం లేదు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం అయినటువంటి ఈరోజు తిరుమల క్షేత్రానికి వెళ్ళాలంటే ఆర్ఎస్ఎస్ అనే స్టిక్కర్ ఉండకూడదు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది అలా ఆపడానికి గల కారణాలు ఏంటో మన అందరికీ కూడా తెలుసు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది అన్నిమత ఉద్యోగస్తులు ఉన్నారో మనకు తెలుసు ఎంతమంది నాస్తికులు ఎంతమంది కమ్యూనిస్టులు ఉన్నారో మనకు తెలుసు ఈరోజు అన్ని మతస్థులకు కానీ నాస్తికులకు కానీ కమ్యూనిస్టులకు కానీ ఆర్ఎస్ఎస్ అనే పదం అంటేనే భయం ఆర్ఎస్ఎస్ చూస్తేనే వాళ్ళకి ఒళ్ళు దద్దంది మరి అలాంటి వాళ్ళంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటే మరి ఇదే పని చేస్తారు కాబట్టి హిందూ బంధువులారా మన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు చేసినటువంటి సంఘటన చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఆర్ఎస్ఎస్ అని ఉంటే తప్పేంటి అనేసి ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా ప్రశ్నిస్తుంది ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి దేశంలో హిందూ ధర్మం కాపాడబడుతుంది అనేసి కూడా ఈరోజు హిందూ సంఘాలంతా కూడా ఒకటే ముందుకు వచ్చి ఈరోజు టీటీడీ వాదన తప్పు టీటీడీ చేస్తున్న పద్ధతి తప్పు అనేసి చెప్తాను ఈరోజు భక్తులు కూడా అయోమయానికి గురవుతున్నారు హిందూ సంస్థలు హిందూ చిహ్నాలు పెట్టుకుని తిరుమలాకి రాకూడదా వస్తే తప్పేంటి ఉంటే అనుమతించరా మీరు ఏమిటి దారుణం అనేసి ఈరోజు భక్తులు నిలదీయడం జరుగుతుంది టీటీడీని కాబట్టి హిందూ బంధువులారా మన దేవాలయాలు మన తిరుమల తిరుపతి క్షేత్రాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇలానే ఉంటాయి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలీదా ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో ఆర్ఎస్ఎస్ అంటే ఏం చేస్తుందో తెలీదా మరి అన్నీ తెలిసి కూడా ఆ సిబ్బంది ఆర్ఎస్ఎస్ అని ఉంటే అది తొలగిస్తే కానీ నువ్వు వెళ్ళటం వీల్లేదు అని చెప్పాడంటే మరి దాని అర్థం ఏంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు తక్షణమే ఆ సిబ్బందిని తొలగించాలనేసి కూడా మేము ఒకటి ఈరోజు టీటీడీ వారిని హెచ్చరిస్తున్నాము ఈరోజు టీటీడీ చేస్తున్న పనితీరు కానీ ఏమి కూడా బాగాలేదని తెలియజేస్తాం గతంలో కూడా టీటీడీలో అన్ని మతస్తులు ఉన్నారు హిందూ మతం ముసుగు వేసుకునే అన్ని మతస్థులు వీడియోలు కూడా సాక్ష్యాధారాలతో టీటీడీ వారికి అందిస్తే రోజుటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలం గడుపుతున్నారు భక్తులకు మేమేదో సేవలు చేస్తాం అనేసి ఓదర్లు కొట్టుకుంటున్నారు నిజంగా చూసే ఈరోజు ఒక భక్తుడు ఆవేదన అల్లిపిరి టోల్గేట్ వద్ద ఎలా అతను బాధపడుతున్నాడో చూస్తున్నాం కదండి మరి ఆ భక్తుడు ఆవేదన ఈరోజు హిందూ ధార్మిక సంస్థకు టీటీడీ వారికి అర్థం కావడం లేదా టీటీడీ అధికారులకు అర్థం కావడం లేదా ఈరోజు సెక్యులర్ అధికారులు ఎక్కడో ఐఏఎస్లో ఐపీఎస్లో ఇలా టీటీడీ మీద పెత్తనం చేసి ఇలానే ఉంటుంది ఒక స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ సంస్థలు నిర్వహించేటువంటి వ్యక్తుల్ని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆలనా పాలనా చూసుకుంటే అన్నీ సవ్యంగా ఉంటాయి సెక్యులర్ అధికారులు ఐఏఎస్ రూపంలో వచ్చి కుట్రలు కుటంత్రాలు చేస్తూ ఉంటే ఇట్టే ఉంటాయి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ మతం ముసుగులో సుమారు వెయ్యి మందికి పైగా అన్నిమతస్తులు ఉన్నారు వాళ్ళందరికీ జీతాలు లక్షల లక్షలు ఇచ్చి ఈరోజు మనమే మేపుతాం ఉండిలో డబ్బులేస్తాను మనం ఈ రోజు ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వడం లేదు టీటీడీకి ఈరోజు భక్తులు ఉండిలో డబ్బులేస్తున్నారు ఆ డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు మరి తిరిగి మన మతం మీద మన ధర్మం మీదే దాడి చేస్తున్నారు కాబట్టి హిందూ బంధువులారా ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ప్రతి ఒక్క హిందూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది ఓ హిందూ మేలుకో మన క్షేత్రాలని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలా మన క్షేత్రాలు ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ప్రభుత్వ ఆధీనంలో ఉండటం సరికాదు కాబట్టి హిందూ బంధువులరా మన క్షేత్రాలు ఆలన పాలన అంతా కూడా మఠాధిపతులు స్వామీజులు హిందూ ధార్మిక మత పెద్దలు వారు మాత్రమే నిర్వహించాలా సెక్యులర్ అధికారులకి నిర్వహించేటువంటి అధికారం ఉండకూడదు ప్రభుత్వం నుంచి మన హిందూ దేవాలయాలకి స్వతంత్రం రావాలా అప్పుడే మన ధర్మం కాపాడుబడుతుంది మన భక్తులకి మంచి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఈ సంఘటన చూశారు కదా మీరున్నప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన మొట్టమొట్ట ఆర్ఎస్ఎస్ అంటే ఏందో మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆర్ఎస్ఎస్ చిహ్నం కానీ ఆర్ఎస్ఎస్ ఏదైతే స్టిక్కర్ ఉన్నటువంటి వాహనాన్ని తిరుమలకి అనుమతించమన్న ఎవరైతే అన్నారో వారిని వెంటనే విధుల నుంచి తొలగించండి వారికి టీటీడీలో కొనసాగే హక్కు లేదు మీరు కానీ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా ఉద్యమం చేసే పరిస్థితి ఉంది ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు టిటిడి ఈవో గారు మీరు ఈరోజు జరిగిన సంఘటనకి పూర్తి నైతిక బాధ్యత వహించాలా ఈరోజు ఆ భక్తుడికి జరిగిన అన్యాయంపై మీరు ఈరోజు వివరణ ఇవ్వాలనేసి కూడా యావత్ హిందూ సమాజం కోరుతోంది జై శ్రీరామ్